ఎసక బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతుంది. తొలి ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. 42 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతుంది. తొలి ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. 42 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఓవర్ టు యూ. సునీత, ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి గత 3 రోజులుగా కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. విజయం మాత్రం దూబూచులాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అదే మొదటి ప్రాధాన్యతకు సంబంధించి ఎవరికి కూడా గెలుపుకు సంబంధించిన కోటా ఓటు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓటు కీలకమైపోయింది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఆ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా తుది దశకు చేరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ స్పష్టమైన మెజార్టీ అంటే గెలుపుకు సంబంధించిన కోటా ఓట్లు రాని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 52 మంది అభ్యర్థులు సంబంధించి 49 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. మూడవ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆయనకు పడ్డటువంటి 43,000 ఓట్లకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. ఆ ఓట్ల లెక్కింపుకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటు సంబంధించి మొదటి స్థానంలో ఉన్నటువంటి తీర్మాన మండలకు, అదేవిధంగా రెండో స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి బదలాయింపు అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికీ అంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి లీడ్లో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు సుమారు 20 నుంచి 25 వేల ఓట్లు గెలుపు కోటకు అవసరం ఉంది. అదేవిధంగా ఇటు రెండో స్థానంలో ఏనుగుల రాకేష్ రెడ్డికి కూడా 30 నుంచి 35 వేల ఓట్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం అయితే ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈరోజు రాత్రి 9 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. అప్పట్లో కూడా సరైనటువంటి మెజార్టీ రానట్లయితే మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా అనివార్యం కానుంది. దాంతో రేపు ఉదయం 10 గంటల వరకు కూడా మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సంబంధించి కూడా సరైన కిరణ్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫైనల్ గా ఈ రోజు నైట్ కల్లా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా, లేదంటే ఇది ఇంకా మళ్ళీ రేపటికి కూడా ఎక్స్టెండ్ అవుతుంది అనుకోవచ్చు? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ రోజు కల్లా ఫినిష్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. ఆయనకు సంబంధించిన 43,000 ఓట్లు లెక్కింపు జరుగుతూ ఉంది. అంటే తీన్మార్ మల్లన్నకు 20 నుంచి 25 వేల ఓట్లు రావాలి. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థికి 30 నుంచి 40 వేల ఓట్లు రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గెలుపు సంబంధించిన కోటా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా లెక్కించాల్సిన ఓట్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లలో ఫలితం మాత్రం తేలే అవకాశం లేదు. మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యం కానుంది. ఆ నేపథ్యంలోనే మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఈరోజు రాత్రి మొదలయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం వరకు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా సరైన గెలుపు కోట ఓట్లు రానట్లయితే అప్పటి వరకు ఉన్నటువంటి లీడ్లో ఎవరు ఎక్కువ ఉన్నారో వారిని డిక్లరేషన్ పద్ధతిలో కూడా
అంటే విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఇది అఫీషియల్ గా విజేతగా ప్రకటి కాకపోయినప్పటికీ కూడా అప్పటి వరకు కూడా ఉన్నటువంటి వారిని మాత్రం ముందంజలో ఉన్నది మాత్రం కూడా డిక్లరేషన్ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. అయితే ఇప్పటికే బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు తెలంగాణలోతో పాటు దేశం మొత్తం బీజేపీ సత్తా చాటింది, ఇక్కడికి వచ్చేవరకు అలా బోల్తా పడింది, ఎందుకు ఇక్కడ మైనస్ అయింది మీకు? ఈరోజు మరి ఎంపీ ఎలక్షన్లో మనం చూసినాం, ఎక్కడ చూసినా కూడా మరి మోదీ ప్రభంజనం నడిచింది. మరి నల్గొండలో కూడా గతంలో కన్నా కూడా మరి ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి మాకు మంచి ఫలితాలు, మంచి ఓట్ బ్యాంక్. ఆల్మోస్ట్ మా గతంలో 50,000 ఓట్లు వస్తే ఈసారి పార్లమెంట్లో మాకు 250,000 దగ్గరకు ఓట్లు వచ్చినాయి. అంటే ఇట్ హాస్ గ్రూ బై 500 times. చాలా పెద్ద ఓటు బ్యాంక్ మనకి మనం ఈసారి రాబట్టుకున్నాం మేము. మరి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇప్పటికి కూడా మాకు ఒక 45,000 ఓట్లు రావడం జరిగింది. మరి ఎన్నో ఓట్లు మరి దగ్గర ఒక 30,000 ఓట్లు కూడా ఈరోజు ఇన్వాలిడ్ అవ్వడం జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున ఆ ఓట్లు మా ఓట్లుగా మేము అందరం చూస్తూ ఉన్నాం. మరి ఇంకొంచెం ఎడ్యుకేట్ చేయాల్సి ఉండే, మరి అది కూడా జరగలేదు సరిగ్గా. మరి ఏమైనప్పటికీ కూడా మరి ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ మరి మనకి 52 అంటే 52 నెంబర్ నుంచి ఇప్పుడు ముందుకి వచ్చింది. అది 4th నెంబర్లో ఉన్న పాలకురి అశోక్ గౌడ్ ఆయన ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఇప్పుడు టాబ్యులేషన్ ఒకటే మిగిలింది. దాని తర్వాత మేము కూడా మా కన్సెంట్ ఇచ్చినాము. మరి ఎన్ని ఓట్లు మరి మొదటి 2 అభ్యర్థులకి ఎన్ని ఓట్లు మరి మా దాంట్లో నుంచి వచ్చుంటాయి అన్న దాన్ని బట్టి, ఎందుకంటే మరి మొదటి ప్రాధాన్యత ఓటుతోని మరి ఈరోజు ఈ గెలుపు అన్నది తేలట్లేదు కాబట్టి ఈ సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు అన్నది కీలకం కాబోతూ ఉన్నది. బట్ అయినా కూడా కోట మరి ఏదైతే 1,55,000 అన్న కోట టచ్ కావాలి కాబట్టి, ఒకవేళ అది కాని పక్షాన కూడా మరి ఇందాక మరి ఆరో గారు చెప్పినారు, ఎవరికైతే హయ్యెస్ట్ ఓట్స్ వస్తాయో వారిని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. చూసుకోవచ్చు గత అనుభవాల దృష్ట్యా కూడా ఈసారి రాజకీయ పార్టీలు చాలా వ్యూహాత్మకంగా ప్రచారం చేశాయి. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి 2 ప్రాధాన్యత ఓటు 3 ప్రాధాన్యత ఓట్లు వేయొద్దు అని కూడా ప్రచారాల్లో భాగంగా పట్టభద్రులకు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే పట్టభద్రులు చాలా తెలివి కల వాళ్ళు, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు కాబట్టి మొదటి ప్రాధాన్యతతో పాటు 2, 3, 4 ఇట్లా ప్రాధాన్యత ఓట్లు వేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో సంబంధించినటువంటి ఫలితం తేలకపోవడం, ఆ తర్వాత 2 ప్రాధాన్యత 3 ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యం కావడంతో కూడా కౌంటింగ్ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నిన్న కూడా మనం చూసాము, తిన్మార్ మల్లన్న కూడా మనతో ఐ న్యూస్ తో మాట్లాడిన సిచ్యువేషన్ మనం చూసాము. ఇప్పుడు ఏదైతే టఫ్ ఫైట్ కనిపిస్తుంది, ఈవెన్ తో ఇప్పుడు చూసుకున్నా కూడా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ చూసినా మల్లన్ననే లీడ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో దీనిపైన మల్లన్న ఏమనుకుంటున్నారు, ఆయన రియాక్షన్ ఏంటి? నిన్న నుంచి మల్లన్న మనతో కూడా మాట్లాడడం జరిగింది. 25,000 నుంచి 27,000 ఓట్లు అంటే 26,000 ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించబడ్డాయి. అంటే ఆయన మొదటి నుంచి చాలా ధీమాగా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తన గెలుపు సునాయాసం అని కూడా ఆయన ధీమాతో ఉన్నారు. ఆ 25,000 ఓట్లు తన ఓట్లుగానే ఆయన భావించారు. ఎందుకంటే ఓటు వేసేటువంటి పట్టభద్రుల్లో చాలామంది జై మల్లన్న అని కొంతమంది వేశారు. మల్లన్న ఫోటో పక్కకు రైట్ క్లిక్ వేయడం, అదేవిధంగా ONE ఇలా వేయడం, అదేవిధంగా ఐ లవ్ యూ మల్లన్న అంటూ కొందరు, అదేవిధంగా మల్లన్న ఫోటోపై కూడా గుండ్రంగా గీయడం వంటి కొంతమంది సిగ్నేచర్ పెట్టారు. అంటే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మల్లన్నకు సాఫ్ట్గా మెసేజ్ పెట్టారు కాబట్టి ఆ ఓట్లన్నీ తన ఓట్లుగానే ఆయన భావించారు. 25,000 ఓట్లు గంపగుత్తగా తనకు పడ్డట్టయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో తన విజయం సునాయాసం అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనూ 2 ప్రాధాన్యతపై ఓట్లపై ఆయన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం అయితే ఇటు మొదటి స్థానంలో ఉన్నట్టు మల్లన్నకు, అదేవిధంగా 2 స్థానాలు ఏనుగుల రాకేష్ రెడ్డి మధ్య దాదాపు 15,000 నుంచి 18,000 వేరియేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే 2 ప్రాధాన్యత ఓట్ల సంబంధించి కూడా ఆయన కొంత మల్లన్న ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో గెలుపు కోటా ఓట్లు రానట్లయితే 3 ప్రాధాన్యత ఓటు లెక్కింపు చాలా కీలకం కానుంది. 3 ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా సరైన గెలుపు కోటాకు సంబంధించిన ఓట్లు రానట్లయితే అప్పటి వరకు లీడ్లో ఉన్నటువంటి అభ్యర్థిని డిక్లరేషన్ పద్ధతిలో కూడా విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. దాంతోనే తన విజయం ఖాయం అనే ధీమాతో ప్రస్తుతం అయితే మల్లన్న ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే 2 ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే జరుగుతూ ఉంది. 2 ప్రాధాన్యత ఓట్ల తర్వాత 3 ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా అనివార్యం కానుంది. సునీత, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.